ఎక్కడో బార్డర్లో యుద్ధం చేస్తే సైనిక దగ్గరికి మనం వెళ్ళలేం, ఇంకో దగ్గర ఎక్కడో అన్యాయం జరిగితే మనం వెళ్ళలేం. హైదరాబాద్లో విభజన జరిగినప్పుడు కొంతమంది దొండగలు ట్యాంక్ బండ్ పగలగొడితేప్పుడు వెళ్ళలేకపోయాం. కానీ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నడపాలి అని అంటే ఆ కంపెనీ వాళ్ళు విశాఖపట్నం రావాలని వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని ప్లాంట్లో కూడా అడుగు పెట్టకుండా వెంట్రల తగిలే మనుషులు ఇక్కడ రెడీగా ఉన్నారని కంపెనీ వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడికి రావాలి వాళ్ళు. ఈ కంపెనీని నడపాలంటే ఆ కంపెనీ వాళ్ళు, పోస్కో కంపెనీ వాళ్ళు ఇక్కడికి రావాలి. ఆ ప్లాంట్లో అడుగు పెట్టాలి. మన కార్మికులమే కదా ఉంటాం, మనమే కదా ఉంటాం. ఆ రోజు మోడీ గారు వచ్చి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోలీసులు పెట్టి మనల్ని అందరినీ కొట్టి వాళ్ళని లోనుకి పంపించి ప్లాంట్ నడిపిస్తారేమో చూద్దాం. ఆ రోజు గురించే నేను చూస్తున్నాను. అలాంటి రోజుగాని వస్తే ఈ స్టీల్ ప్లాంట్లో ఎవరు అడుగు పెట్టలేరు అని భయపడేటట్టుగా చేయాల్సిన రోజు రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సి ఉందని తెలియజేస్తూ, శ్రీనివాస్ గారు ఇంకా ధైర్యంగానే ఉన్నాడు, ధైర్యంగా ఉంటాడు. కానీ హెల్త్ మనం ఏం చేయలేం. నేను న్యూ ఇయర్ కొన్ని వందల మంది నా దగ్గరికి వస్తే నేను అందరినీ, నన్ను కూడా ఎవరైనా, మీరు ఆయుష్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యవంతులై ఉండాలి, డబ్బు ఉండాలి, పదవులు ఉండాలంటే నేను వద్దంటాను. నాకు భగవంతుడు ఉంటే నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుతుంటాను, ఇంకేం వద్దంటాను నేను. ఇక్కడ ఏమైందంటే ఆరోగ్యం పోయే పరిస్థితి వచ్చింది. యాక్సిడెంట్లుగా రావడం వేరు, ఆరోగ్యం ప్రజల కోసం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. సో తన ఆరోగ్యంగా ఉండడం కోసం మనమేం చేయలేము. ఇప్పుడు ప్రభుత్వం తప్పించి ఆ ప్రభుత్వం కిందకొచ్చి తన ఆలోచనల్ని యాక్సెప్ట్ చేస్తూ నిర్ణయాలు జరగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.